ముంపు బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజలను బురదలో ముంచేసి సీఎం గాల్లో తిరుగుతున్నారని ఆయన మండిపడ్డారు. కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పి గణవరం మండలం చాకలిపాలెం ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వరద బాధితుల కష్టాలు తీవ్రంగా బాధించాయి. తెలంగాణలో వరద బాధితులకు 10,000 రూపాయలు ఇస్తున్నారు. మరి వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్నించారు. వరదల్లో దెబ్బతిన్న ఇళ్లకు 50,000 రూపాయలు చెప్పున ఇవ్వాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారు. అనంతరం మానేపల్లి పల్లిపాలెం గ్రామాల్లో ఇటీవల గోదావరి వరద ఉధృతిలో గల్లంతయి మృతి చెందిన కడలి శ్రీనివాసరావు కారాడి రామకృష్ణ కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించి ఓదార్చారు. మృతుల కుటుంబాలకు టీడీపీ నాయకులు మోక ఆనంద్ సాగర్ మందపాటి కిరణ్ కుమార్ సమకూర్చిన 100,000 రూపాయలను చంద్రబాబు వారికి అందజేశారు. इधर पेर మొన్న వరదల్ ఇద్దరు చనిపోవడం ఒకరు వాగు దాటిపోయి చనిపోవడం ఇంకో రైన్ అయితే బోట్ నడుపుతూ బోట్ కింద చనిపోవడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా ఒకరికైతే కొంతమంది నాయకులు కలిసి 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఇంకొక 75,000 ఇచ్చి ఇంకొక 2,00,000 రూపాయలు నేను వచ్చిన ప్రధానంగా వరద బాధితులు పరామర్శ మళ్ళీ వెస్ట్ గోదావరిలో బాగా లేట్ అయింది. ముఖ్యం ఒకటి, మన పార్టీకి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41 సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. మన అప్పు ఎన్టీ రామారావు గారికి ఈ సంవత్సరం రాబోయే మే 22 తారీఖున 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలు కూడా జరుపుకుంటున్నాం. ఈరోజు నేను వచ్చింది వరద ప్రాంతాల్లో ముంపు బాధితులని పరామర్శించడానికి వచ్చాను. వచ్చిన సమస్య అంతా ఒకటైతే మీరు చూస్తే ముఖ్యమంత్రి గాల్లో తిరుగుతున్నాడు, పని చేయవలసిన ముఖ్యమంత్రి గాల్లో తిరిగితే అధికారం లేని మనం ప్రజల్లో తిరుగుతున్నాం. తమ్ముళ్ళు అదే తేడా. నేను ఒకటి అడుగుతున్నాను, బటన్ నొక్కుతున్నాడు ఒక్కొక్కతే బటన్ నేను అడుగుతున్నా 2,000 సక్రమంగా వచ్చాయా? ఆ 2,000 కూడా వరద బాధితులకు న్యాయం చేశారా? వీళ్ళు వరద బాధితులకు న్యాయం చేయలేదు. ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా తమ్ముళ్ళు? చాలా దుర్మార్గం. నేను ఇప్పుడే అయోధ్యలోకి పోయి వచ్చాం. పోయి వస్తే ఆ గ్రామంలో ఇండ్లన్నీ పడిపోయినాయి, కనీసం 2,000 రూపాయలు కూడా ఇంకా ఇవ్వాల. ఒక ఇంట్లో బురద వస్తే ఇల్లు పడిపోతే 2,000 రూపాయలు ఏ మూలో దొరకముళ్ళో మీరే చెప్పండి. ఇది న్యాయం కాదు. అదే తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకి 10,000 రూపాయలు ఇస్తే అదే ముంపు ప్రాంతాల్లో ఉండి వరద బాధితులకి
మన ప్రభుత్వం 2000 రూపాయలు ఇచ్చి ఏ విధంగా వాళ్ళు ఫీల్ అవుతారో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక మునిపే ఓకే అడిగాను. పోలవరం పూర్తి కావాలంటే 7 మందిరాలు ఆంధ్రప్రదేశ్ ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనని ఇచ్చారు. ఒక రెజల్యూషన్ పాస్ చేసి ముందు ఇచ్చిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. ఈరోజు ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ వల్ల లాభం పొందే వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో ఆ ప్రాజెక్ట్ వల్ల నష్టపోయే వాళ్ళు అంత ఆనందంగా పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఇప్పుడు మొత్తం చూస్తే ముంపు ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఎక్కువ గిరిజనులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. ముందు ఈ ముఖ్యమంత్రి వచ్చారు.